హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. ఓకే, 2020లో నాంపల్లి ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. అండ్ నేను వెళ్తున్నాను మెట్రో స్టేషన్లో. ఈజియెస్ట్ వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మెట్రో అనే చెప్పొచ్చు. చాలా ఈజీగా వెళ్ళొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ ట్రాఫిక్ అనే బాధ లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. సో ఇన్ కేస్ మీరు కనుక ఫస్ట్ టైం వెళ్తుంటే ఎలా వెళ్ళాలి, ఏ స్టాప్లో దిగాలి తెలియదు అనుకుంటే, గాంధీ భవన్ అనే ఒక స్టాప్లో మనం దిగితే కనుక సో పక్కనే మనకి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ ఉంటుంది. అండ్ అక్కడ దిగిన తర్వాత కూడా ఎటు వెళ్ళాలి అని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు పోస్టర్స్ పెట్టారనమాట, నుమాయిష్కి వే టు అంటే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళే దారి అనేసి మనకి క్లియర్గా వాళ్ళు పోస్టర్స్ అతికిచ్చారు. ఎంట్రన్స్ వరకు కూడా మనకి ఇలాంటి పోస్టర్స్ చాలా చూడొచ్చు. ఓకే, సో మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీరు ఫస్ట్ టైం వెళ్ళినా సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా బయట స్ట్రీట్లో ఉన్న షాపింగ్ స్టాల్స్ అన్నమాట. సో ఇక్కడ మెయిన్గా మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏదైతే ఉంటుందో చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి, అలాగే సో రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి స్ట్రీట్లో ఉన్న షాపింగ్ స్టాల్స్. సో ఇలా కొంచెం స్ట్రైట్గా వెళ్ళేసి లెఫ్ట్ టర్న్ అయితే మనకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట. సో ఎవరైతే మెట్రోకి వస్తున్నారో సో వాళ్ళ కోసం ఇది, వాళ్ళు బయట పెట్టిన డైరెక్షన్స్ని ఫాలో అవుతూ ఇలా కొంచెం ముందుకు నడిచేసి లెఫ్ట్కి తిరిగితే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. సో అక్కడ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ బయట చాలా స్టాల్స్ ఉంటాయి, అన్నీ ఫుట్వేర్కి సంబంధించి, బట్టలకి, చెప్పులకి, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అలాగే ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా ఉంటాయి. ఓకే, సో ఎవరికైనా ఇలాంటి జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్, ఇలాంటి నెక్ పీసెస్ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక బయట కొనుక్కోవడమే బెటర్, ఎందుకంటే లోపల కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్ని కలెక్షన్స్ కూడా ఉండవు లోపల. ఓకే, ఇదంతా కూడా బయట అన్నమాట. సో నేను ఏమేమి షాపింగ్ చేశానో నా నెక్స్ట్ షాపింగ్ హాల్ వీడియో పెడతాను, అందులో చూడవచ్చు, దీని తర్వాత వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనం లోపల ఎంటర్ అయిన తర్వాత ఇవన్నీ చాలా స్టాల్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఇది దొరుకుతుందని ఏం లేదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది, ఫర్నిచర్, దుప్పట్లు, అలాగే పిల్లో కవర్స్, కుక్వేర్ ఐటమ్స్, ఇంకా బట్టలు, చెప్పులు, చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి మనకి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి రేర్ ప్లాంట్స్ అనమాట, ఇవి ఎవరైతే ప్లాంట్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు సో పర్చేస్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్లో అంతా కూడా సో మనకి జ్యువెలరీ ఐటమ్స్ అనమాట, 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా అవి, అలాగే కిడ్స్కి సంబంధించిన యాక్సెసరీస్ అనమాట. సో అవి హెయిర్ యాక్సెసరీస్ కానీ, రబ్బర్ బ్యాండ్స్ కానీ, సో వాళ్ళకి సంబంధించినవి. అండ్ ఇవి వచ్చేసి ఫుట్వేర్ అనమాట, ఫుట్వేర్ కలెక్షన్స్ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా బాగున్నాయి. మెయిన్గా పిల్లలవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇది వచ్చేసి జైపూర్ ట్రెడిషనల్ ఫుట్వేర్ అన్నమాట, చాలా బాగున్నాయి ఇక్కడ కూడా కలెక్షన్స్ అనేవి. చూడొచ్చు మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, 1-2 జతలు కాదు, 100 ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నాంపల్లి ఎగ్జిబిషన్లో నాకు మెయిన్గా ఇంకోటి నచ్చేది ఏంటంటే ఈ కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట. సో ఇవి కాశ్మీర్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు.
అలాగే ఇక్కడ కుంకుమ పువ్వు కూడా చాలా మంచి రకం కుంకుమ పువ్వు దొరుకుతుంది. బయట దొరికేవన్నీ మనకి నకిలీవి కూడా ఉండొచ్చు, బట్ ఇక్కడ అమ్మేది చాలా బాగుంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా, బాదం, కాజు ఎలాంటివైనా సరే డ్రై ఫ్రూట్స్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తాయి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి కూడా మనకి తక్కువ కాస్ట్కి వస్తాయి అన్నమాట. ఎంత బాగా అడిగితే సో అంత తక్కువ ధరకి మనకి ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ పర్టిక్యులర్ షాప్లో టాప్స్ జస్ట్ 250 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ మంచి విషయం ఏంటంటే, సో డబుల్ ఎక్సెల్ సైజ్ ప్లస్ సైజ్ ఉన్న వాళ్ళకు కూడా అన్ని రకాల టాప్స్ అనేవి, అన్ని రకాల కలెక్షన్స్ అనేవి ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్కి. జస్ట్ 300 రూపీస్కి ఒక టాప్ ఉంది, నా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను నేను. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ తోటి చేసిన ఫ్రాక్స్ అన్నమాట చిన్నపిల్లలవి. సో ఇక్కడ మీకు దుపట్టాస్ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి రాజస్థాన్ ఫ్యాషన్స్ అనే ఈ షాప్లో. సో ఇలాంటివి చాలా స్టాల్స్ ఉన్నాయి చూడండి, జస్ట్ 200 రూపీస్ అన్నమాట. ఏ డ్రెస్ మీద కన్నా ఈజీగా వేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.